హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మసాలా ఎగ్ ఆమ్లెట్ అన్నమాట. చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఈ ఆమ్లెట్. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్ అండి, వాటిని చిన్న చిన్న కట్ చేశాను, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అన్నమాట. అంటే మనకు ఉప్పు కారం ఉంటాయి అనుకోండి, ఇవి మెయిన్ అన్నమాట. సో ఇక్కడైతే నేను పాన్ పెట్టానండి, పాన్ పెట్టి ఒక 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసాను. ఎందుకంటే ఇక్కడ నేను ఆనియన్ ప్లస్ పచ్చిమిరపకాయలు 2 కొంచెం ఫ్రై చేస్తాను అన్నమాట. మీరు అలాగే ఎగ్లో కూడా కలిపేసి కూడా చేసుకోవచ్చు. అక్కడ వేస్తే కొంచెం పచ్చిగా ఉంటాయని నేను ఇక్కడ ఇలా ఫ్రై చేసి వేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడే మనకి దాదాపుగా కుక్ అయిపోతాయన్నమాట. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను జస్ట్ ఆమ్లెట్ ఎగ్ వేసి బీట్ చేసి పెట్టాను, ఇంకా ఏం అందులో యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్ పచ్చిమిరపకాయలు దాంట్లో వేసాను. నెక్స్ట్ వచ్చేసి మన ఏమేమి మసాలాలు యాడ్ చేయాలన్నది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం పొడి అండి, టేస్ట్కి సరిపడ సాల్ట్, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర. గరం మసాలా కంపల్సరీ వేయండి, కొంచెం నీసు వాసన రాకుండా బాగుంటుందన్నమాట. చూసారా, ఇక్కడ నేను అంతా కలిపేసాను. నెక్స్ట్ మనం ఆమ్లెట్ వేసేసుకోవడమే. అదే ప్యాన్లో 1-2 టీ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇక్కడ మీరు 2 ఎగ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, లేదా నేనైతే 1 వేసాను ఆమ్లెట్ ఇక్కడ. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆమ్లెట్ వేసేసుకోవడమే అన్నమాట. ఇది 1 మినిట్ అలా కుక్ అవ్వాలండి మనకి. సో 1 మినిట్ తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసి కాల్చుకున్నామంటే మన ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. చెప్పాను కదా, మనం బిగినర్స్ స్టార్టింగ్లో ఆమ్లెట్ వేసేవాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు అన్నమాట మసాలా ఆమ్లెట్ అనేది. సో ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుంది మనం మసాలా ఎగ్ ఆమ్లెట్. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం, అది ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో.